వార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. మెడ్చల్ జిల్లా షామీర్పేటలో ఎస్బీఐ బ్యాంక్ చోరీకి దొంగల ప్రయత్నం విఫలమైంది. బ్యాంకు కిటికీ పగలగొట్టి దొంగలు లోపలికి చొరబడే ప్రయత్నం చేశారు. అయితే బ్యాంక్ అలారం మోగడంతో దొంగలు అక్కడి నుండి పరారయ్యారు. బ్యాంకు వద్దకు చేరుకున్న పోలీసులు ఏసీపీ శ్రీనివాసరావు, షామీర్పేట సీఐతో పాటుగా బ్యాంకు వద్దకు క్లూస్ టీంతో పరిశీలన చేపట్టారు. షామీర్పేటలో రహదారి పక్కనే ఉన్న బ్యాంకు గతంలో కూడా చోరీకి దొంగలు యత్నించడం గమనార్హం. ఈరోజు రాత్రి 3:16 కు బ్యాంక్ ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. ఎమర్జెన్సీ ఎస్బీఐ అని, షామీర్పేట ఎస్బీఐ అని. ఇమీడియట్ గా నేను మా పోలీస్ స్టేషన్ కు అలర్ట్ చేశాను. మా పెట్రోల్ మొబైల్ వచ్చింది, నేను కూడా బయలుదేరి నేను వచ్చి వరకు బ్యాంక్ వెనక నుంచి బాత్రూమ్ గ్రిల్ కట్ చేశారు. గ్రిల్ కట్ చేసి దాంట్లోకి ఒక అతను పోయినట్టుగా కనపడుతున్నారు. పోయి మాస్క్ ధరించున్నాడు అతను. పోయి దాంట్లో అది ఏదైతుందో సీసీ కెమెరాలకు టేప్ వేయటం చేసిండో, అలా అలారం మోగుతుంటే అలారం బెల్ కనెక్షన్ కూడా కట్ చేయడం జరిగింది. మా వాళ్ళు అలజడి చూసి పారిపోయినట్టు మేము అంతా వెతికినాగానే ఇక్కడ దొరకలేదు. ప్రైమర్ దాంట్లోకి అయితే ఎంటర్ అయింది ఒక పర్సనే. ఇంకా బయట ఉండొచ్చు అని అనుకుంటున్నాం ఇంకొకరిద్దరు. అది వెరిఫై చేస్తున్నాం, మొత్తం సీసీ ఫుటేజ్ కానీ రిమైనింగ్ అని వెరిఫై చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది దాంట్లో. అప్పుడు అంటే లోపలికి ఎంటర్ కాలేదు, ఓన్లీ గ్రిల్స్ కట్ చేస్తుంటే అలారం వచ్చింది. అలారం తోటి ఇమెయిల్ గా పోవడం వల్ల అప్పుడు కూడా కాలేదు. ఇప్పుడు దాంట్లో ఎంట్రీ అయ్యిండు అతను, కానీ ఏమి దేన్ని కూడా టచ్ చేయలేదు. లాకర్ను తీయడం అంత ఈజీ కాదు, ఏం టచ్ చేయలేదు. మా వాళ్ళు అలర్ట్ కావడం పోవడం వల్ల వాళ్ళు పారిపోయారు అలారం రావడం వల్ల. ఇది ఈ రోజు వార్తలు. మిగతా హిందీ మరియు తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. దిస్ ఈస్ హబీబ్ సైనింగ్ అవుట్.